కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. దీన్ని వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంతో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాని నుంచి పాప వియోచనం కోసం శివుణ్ణి దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకు బయలుదేరుతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివ దర్శనం కాదు, చివరికి కేదార్నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివునికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకు ఉన్నాయని అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు. మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కో ఆవు ఎద్దు భీముడి కాలు కింద నుంచి బయటకు వెళ్తాయి. చివరికి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దని ఉద్దేశంతో భీముడు కాళ్ల కింద నుంచి వెళ్లలేదు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించక ఎద్దు వెనుక భాగం మాత్రం అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే కాట్మాండ్లో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి కాట్మాండ్ పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది.